నిజామాబాద్ సారంగపూర్లో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇబ్రహీంను కత్తులతో పొడిచి చంపారు ప్రత్యర్థులు. పుట్టినరోజు వేడుకల్లో ఓ పాట విషయంలో ఇబ్రహీం, ఆరిఫ్ల మధ్య వివాదం తలెత్తింది. మాటామాట పెరగడంతో ఘర్షణకు దారితీసింది. ఇబ్రహీంపై ఆరిఫ్, అతడి అనుచరులు కత్తులతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇబ్రహీంను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. పరారీలో ఉన్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో వీరిపై పీడీ యాక్ట్ నమోదైందని ఏసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. హర్షదనే వ్యక్తి తన బర్త్డే వచ్చింది. ఇందులో అందరు కూడా ఈ కర్ర స్మరణం చేసిన వాళ్ళు, బియ్యం స్మరణం చేసిన వాళ్ళు, తర్వాత అక్కడ కొంత ల్యాండ్ గ్రాబ్, గవర్నమెంట్ ల్యాండ్ గ్రాబ్ చేసి అమ్మే వాళ్ళు, వీళ్ళందరితో పాటు వీళ్ళని ఇవ్వడం జరిగింది. వీళ్ళు సహకారం ఏంటంటే ఇద్దరు రౌడీలని వాళ్ళు సహకారం తీసుకుని అఫెన్స్ చేయించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా సోనా రంజాద్ అనే వ్యక్తి ఈయన మెయిన్ గా ఈ రౌడీ షీటర్లకు తర్వాత వీళ్ళకు అనుసంధానంగా ఉంటుంది. హర్షద్ అనే వ్యక్తి తన బర్త్డే పిలిపించింది. ఇందులో అందరూ